వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ పెన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తమ సంఘ విజ్ఞప్తిపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సిబిఏఎస్ పరీక్ష పాస్ అవ్వాలని నిబంధన తొలగించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు. తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో ఈ ఉదయం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు శ్రీ అజయ్ కల్లంను కలిసి అనేక ఉద్యోగ డిమాండ్లపై చర్చించిందని, అందు ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయంలో సెలెక్ట్ కావాలని పనిచేస్తున్న ఉద్యోగులు వారి సర్వీసులు రెగ్యులరైజ్ మరియు ప్రొబేషన్ డిక్లేర్ కావాలంటే శాఖపరమైన పరీక్షలతో పాటు సిబిఏఎస్ పరీక్ష పాస్ అవ్వాలనే నిబంధన ఉన్నందున దాన్ని తక్షణమే తొలగించాలని కోరగా తక్షణమే అందుకు సానుకూలంగా స్పందించి అజయ్ కల్లం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదించారని, దీనికి ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ తక్షణమే సదరు పరీక్షను రద్దు చేయాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఫోన్లో తమ సంఘం అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ తెలిపారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జి ఆస్కర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల పక్షాన తమ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా గౌరవ ముఖ్యమంత్రికి అజయ్ కల్లం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ హర్షాతిరేకాలు తెలియజేస్తున్నది. అలాగే ఉద్యోగులు మిగిలిన డిమాండ్లు అయిన పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, వైద్య ఆరోగ్య శాఖలో జీవో 64 రద్దు చేయట కోరికలు తక్షణమే నెరవేర్చి ఉద్యోగుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉండాలని కెఆర్ సూర్యనారాయణ ఆస్కర్రావు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇట్లు ఆస్కర్రావు ప్రధాన కార్యదర్శి.